మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్మేట్ మండల గ్రామంలో లష్కర్గూడ గ్రామంలో నవయుగ క్రాంతి యోజన సంఘం ఆధ్వర్యంలో వినాయకుడి విగ్రహాన్ని పెట్టడం జరిగింది. అనంతరం వినాయకుడికి 9 రోజులు నవరాత్రులు పూజలు చేసుకుని ఆదివారం నాడు రాత్రి నిమజ్జనానికి బయలుదేరడం జరిగింది. అనంతరం లడ్డు వేలంపాటలో శ్రీ లక్ష్మీ నరసింహ రియల్ ఎస్టేట్ అధినేత గుండె నీరజ నరసింహ దంపతులు 132,000 రూపాయలకు ఎంతో పవిత్రమైన లడ్డును దక్కించుకోవడం జరిగింది. అలాగే మాట్లాడుతూ ఈ వినాయకుని పవిత్రమైన లడ్డు దక్కించుకోవడం నేను చేసిన పుణ్యమంటూ దేవుడు దివ్య ఆశీస్సులు ఉంటాయని, అలాగే గ్రామ ప్రజలకు దేవుడు చల్లగా చూస్తాడని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నవయుగ క్రాంతి యోజన సంఘం కార్యకర్తలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
పబ్లిక్ బాగా తక్కువగా అనిపిస్తుంది, కానీ వినాయకులు ఎక్కువగా అనిపిస్తుంది. నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అంటే వెయిటింగ్ అయితే ఎక్కువ లేదు ఇక్కడ, వెయిటింగ్ ఎక్కువ అనిపించట్లేదు. తొందర తొందరగా బాగా మన సెక్యూరిటీ వీళ్ళంతా కూడా బాగా కోఆపరేట్ చేస్తున్నారు. అందరికీ అంటే భక్తులకు కూడా పెద్దగా ఇబ్బంది ఏం లేదు, చాలా బాగా చూస్తున్నారు. లాస్ట్ టైం కొంచెం టైం తీసుకున్నారు, బట్ ఈసారి పద్ధతిగా వెళ్ళిపోతున్నారు అంతే. ఇమ్మీడియట్గా ప్రాబ్లం ఏం లేదు, అదే చెప్తున్నాను కదా లాస్ట్ టైం కంటే ఈసారి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి. ఎంత వెయిటింగ్ కూడా ఏం లేదు, ఇబ్బందులు ఏం లేవు. బాగుంది సార్, మంచిగా ఉంది, బాగుంది. ఇంకొకటి క్రెయిన్లు కూడా బాగా పెట్టిర్రు, మంచిగా ఉంది. జనరల్ క్రౌడ్ కూడా తగ్గింది, పోయినసారి అయితే క్రౌడ్ చాలా ఉండే. ఈసారి పోలీసులు కానీ అందరు బాగా తీసుకుంటున్నారు చర్యలు, ఇబ్బందులు లేవు, బాగా ఎలాంటి ఇబ్బందులు లేవు లేడీస్కి. ఈసారి అంటే కొంచెం పబ్లిక్ బాగా తక్కువగా అనిపిస్తుంది, కానీ వినాయకులు ఎక్కువగా అనిపిస్తుంది. నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అంటే వెయిటింగ్ అయితే ఎక్కువ లేదు ఇక్కడ, వెయిటింగ్ ఎక్కువ అనిపించట్లేదు. తొందర తొందరగా బాగా మన సెక్యూరిటీ వీళ్ళంతా కూడా బాగా కోఆపరేట్ చేస్తున్నారు. అందరికీ అంటే భక్తులకు కూడా పెద్దగా ఇబ్బంది ఏం లేదు, చాలా బాగా చూస్తున్నారు. లాస్ట్ టైం కొంచెం టైం తీసుకున్నారు, బట్ ఈసారి పద్ధతిగా వెళ్ళిపోతున్నారు అంతే. ఇమ్మీడియట్గా ప్రాబ్లం ఏం లేదు, అదే చెప్తున్నాను కదా లాస్ట్ టైం కంటే ఈసారి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి. ఎంత వెయిటింగ్ కూడా ఏం లేదు, ఇబ్బందులు ఏం లేవు. బాగుంది సార్, మంచిగా ఉంది. ఇబ్బందిగా ఉండే అంత క్యూ కూడా లేకుంటుండే ఈసారి చాలా బాగుంది. మరి ఇమ్మీడియట్గా అంటే తొందరగా వేసేసి తొందరగా భక్తులు వెళ్ళిపోవడానికి బాగా అంటే ఇబ్బంది లేకుండా ఉంది మెయిన్గా. అబ్దుల్లాపూర్ మెట్ గ్రామ పంచాయతీ మన మండలంలో మన గ్రామం లస్కర్గూడ గ్రామము, మన గ్రామం ఈ చుట్టుపక్కల గ్రామంలో మరీ సంవత్సరంలో గణేష్ పండుగ చాలా ఉత్సాహంగా జరిగింది. ఇక్కడ వచ్చిన భక్తులకు కూడా అందరికీ సంతోషం ఉన్నది, ఎందుకంటే ఏ ప్రాబ్లం లేదు కాబట్టి అందరూ చెప్తున్నారు కాబట్టి. మన ముందు పోయినసారికి ఈసారికి చాలా మంచిగా ఉందని చాలామంది భక్తులు చెప్తున్నారు కాబట్టి ఆ దేవుని అందువల్ల మనం అందరం మంచిగా ఉండి చల్లగా అందరం ఉండాలని, ఎప్పుడూ ఇదే జరగాలని మన లస్కర్గూడ గ్రామ పంచాయతీ కోరికలు. మన ఏసీ కమిటీ మన అందరం కలిసి మన ఊర్తు కలిసి ఎప్పుడు ఇదే రకంగా మనం ఆనందంగా పండుగ చేసుకోవాలని నా ఒక కోరిక. మనం అందరం ఏకమై ఉండాలని, వచ్చిన ప్రజలకు కూడా మనం అందరం కలిసి వాళ్ళకు కూడా మనము అనుకూలంగా సాయం చేయాలని. మన గ్రామం దగ్గర ఉంది కాబట్టి, మన గ్రామం దగ్గర ఉంది కాబట్టి మన గ్రామ పంచాయతీ కాబట్టి మనం అందరం వచ్చిన భక్తులకు కూడా సహకారం చేయాలని మనం అందరం కోరుకోవచ్చు. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికి సంతోషం. సంక్రాంతి యువజన సంఘం ఆధ్వర్యంలో లష్కొడ విలేజ్ గ్రామ పంచాయతీ అబ్దుల్లాపూర్ మెట్ మండల్ విలేజ్లో ఇక్కడ బైరన్ఖాన్ చెరువులో మనం నిమజ్జనం చేశాము. గణేషుని ఉత్సవాలలో కార్యక్రమం అందరూ మనము యూత్ సందర్భంగా లష్కొడ గ్రామ పంచాయతీలో అన్ని విధాలుగా సాగర్ మంచిగా సంతోషంగా అంతా ఆట పాటలతో సంతోషంగా మహిళలు వృద్ధులు అందరూ కలిసి డ్యాన్సులు కానీ అన్ని సౌకర్యంగా మంచిగా చేశారు. ఎలాంటి గొడవలు కానీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఇప్పటిదాకా చేసిర్రు. ఎప్పటికిట్లా ఎప్పుడైనా ఇదే విధంగా మంచిగా ఉండాలని కోరుతున్నాము. ఇప్పుడు ఇనాం కూడా బైరన్ఖాన్ చెరువు తీసుకొచ్చి ఇక్కడ ఫెసిలిటీ మంచిగా ఉన్నాయి, అన్ని బాత్రూమ్లు అవి అన్నీ చేపించారు ఇక్కడ గవర్నమెంటు. ఆ విధంగా గవర్నమెంట్ పోలీసు అందరు కలిసి చాలా సహకరిస్తున్నారు, గ్రామ పంచాయతీ సిబ్బందులు వీళ్ళందరూ. కానీ ఇదే విధంగా ఎప్పుడు జరగాలని మేము కోరుతున్నాం. గ్రామంలో నవప్రాంతి యువజన సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క వినాయకుడిని గత 35 సంవత్సరాల నుంచి మేము ఈ యొక్క వినాయకుడిని చేయడం జరుగుతుంది. వినాయక చవితి పండుగ చేయడం జరుగుతుంది. అప్పటి నుండి కూడా మాకు ఈ చెరువులో అప్పట్లో ఈ వినాయకులు వేయడానికి వీలు లేకుండా ఉండేది, కానీ గత 10-15 సంవత్సరాల నుంచి మాత్రమే ఇక్కడ
గణేశుని వేయడానికి చెరువులో ఇవన్నీ ఏర్పాటు చేశారు. ఇక సంవత్సరం డిఫరెంట్గా చేంజెస్ అవుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం చాలా ఘనంగా చేశారు. ఇక్కడ ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయి. ఇంకా కూడా ముందు ఇంకా బాగా చేస్తారని మేము ఆశిస్తున్నాము. ఈ యొక్క వేరే సిటీ నుంచి కూడా ఇక్కడ గణేశులు చాలాగా వస్తున్నాయి. ఇంకా ముందు అభివృద్ధి చెందేది మా బైర్కాన్ చెరువు అని మేము కోరుకుంటున్నాము. ఏర్పాట్లు చాలా అద్భుతంగా చేశారు. క్యూలో పంపించడం కానీ, పోలీసులు పటిష్టబద్ధంగా వాళ్ళు నిమజ్జనం చేయడానికి ప్రజలను కానీ ఒక క్రమబద్ధీకరణంగా పంపించడము, ఒక వరుస క్రమంలో పంపించడం చాలా అద్భుతంగా చేశారు. కాబట్టి ఇది చాలా చూడడానికి కూడా చాలా వరుస క్రమంలో పంపించడము, ప్లస్ 1x1 వెహికల్స్ని పంపించడం ద్వారా ఇలాంటివి చాలా అద్భుతంగా చూసాము. ఇలాగే ప్రతిసారి కొనసాగించాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. తేడా ఏంటంటే, పోయినసారి కంటే కూడా ఈసారి క్రమబద్ధీకరంగా పంపించడము వెహికల్స్ 1x1. ఈసారి చాలా పటిష్టబద్ధంగా చర్యలను రక్షగా మన పోలీస్ వాళ్ళు కూడా భద్రతలను చూడడం, ప్రజల యొక్క అవకతవకలు లేకుండా చూడడము, ప్లస్ వాళ్ళు వాటర్ దగ్గర కూడా రక్షక బట్టలు చాలా పటిష్టబద్ధంగా పిల్లల దగ్గరికి రానివ్వకుండా, అంటే వాళ్ళు చూసే విధంగా దూరం నుంచి వాళ్ళు వినాయకులను చూసే విధంగా ఏర్పాట్లు చేయడము, ప్లస్ వాటర్ ప్యాకెట్స్ను పర్చేస్ చేయడం కూడా చాలా బాగా నచ్చింది. పోయినసారి కంటే కూడా ఈసారి చాలా బాగా అద్భుతంగా పటిష్టబద్ధంగా రక్షకులు మన పోలీస్ వాళ్ళు కూడా ప్రజలను ఉద్దేశించి ఎలా వరుస క్రమంలో పంపించాలో, ప్లస్ వాళ్ళ యొక్క అవసరాలు ఏంటో కనుక్కొని వాళ్ళు అవసరాలను తీర్చే విధంగా పటిష్టబద్ధంగా చేయడం చాలా బాగా నచ్చింది. పోయినసారి కంటే ఈసారి అభివృద్ధి చెందినట్టుగా మాకు అనిపిస్తుంది. థ్యాంక్ యూ.